హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత పూర్తి సమాచారం అయితే చూద్దాము వీడియో ఎండింగ్ వరకు చూడండి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సమాచారం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి మొదటి న్యూస్ని మనం చూసినట్లయితే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్నటువంటి ఆరు వందల అరవై ఎనిమిది ఉర్దూ పోస్టును భర్తీ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ అంశంకి సంబంధించి నిన్న గురువారం ఇక్కడ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తూ ఉన్నాం బదిలీలు కూడా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఈసారి ఖచ్చితంగా బదిలీ నిర్వహించాలని డిమాండ్ చేయడం జరిగింది కరోనా విధుల నుంచి ఉపాధ్యాయులను తొలగించాలని చూస్తూ ఉన్నాం జిల్లాలో క్వారంటైన్ కేంద్రాల వద్ద ఉపాధ్యాయులకు కేటాయించిన విధులను రద్దు చేయాలని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ మరి ఏపీ సీవై సివైఎస్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం పాత వారికే కొత్త పోస్టింగ్లు అంటూ కొత్త సంస్థ ద్వారా నిర్వహణ ప్రారంభం కానున్నప్పటికీ ఉద్యోగుల్లో ఏళ్ల తరబడి నెలకొన్న అభద్రతాభావం మాత్రం తొలగిపోయే పరిస్థితి కనిపించడం లేదు ఫ్రెండ్స్ కేవలం ఏడాదికో అన్న నిబంధన ఉద్యోగం దినదిన గండంగా మారే ప్రమాదమైతే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఏపీ సీవైఎస్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఈరోజు మనకి ఒక కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి కేవలం పాత వారికి మాత్రమే పోస్టింగ్లు నియామక పత్రాలు ఫ్రెండ్స్ కొత్త వారికి అయితే ఇవరు న్యూ రిజిస్ట్రేషన్ అనేటువంటి త్వరలో మనకి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించి అప్డేట్ రాగానే తెలియజేస్తాను ఇక్కడ చూస్తూ ఉన్నాం అవుట్ సోర్సింగ్లో ఏడాది నిబంధన యథాతథమని నేడు నలభై ఏడు వేల మందికి ఒప్పంద పత్రాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఒక్కరు కూడా కొత్త వారు లేరని తెలుస్తూ ఉంది కేవలం ప్రైవేట్ ఏజెన్సీల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు మారుతున్న విధానమే శుక్రవారం అమలు కానుందని ఓ అధికారి వ్యాఖ్యానించడం జరిగింది ఫ్రెండ్స్ కేవలం పాత వారికి మాత్రమే ఇక్కడ పోస్టింగ్లు ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా నలభై ఏడు వేల మందికి అయితే ఈరోజు నియామక పత్రాలు అందిస్తారు ఫ్రెండ్స్ మరొక విషయాన్ని చూస్తే ఏపీలో అవుట్సోర్సింగ్ సంబంధించి ఇక్కడ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభిస్తారు ఫ్రెండ్స్ మరొక విషయాన్ని చూస్తే అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకమైన పూర్తి పారదర్శకతో అవినీతి రహితంగా చేపట్టేందుకు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పథకాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరొక విషయాన్ని చూస్తే ఇక్కడ చూస్తూ ఉన్న విద్యా సంవత్సరానికి సంబంధించి ఇక్కడ ఆటంకం ఏర్పడింది అని చెప్పి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి జీరో విద్యా సంవత్సరమేనా అంటూ చూస్తూ ఉన్నాం ఎప్పటికీ తగ్గు తగ్గుతుందో తెలియని కరోనా మహమ్మారి స్కూళ్ళు తెరిచినా పంపేందుకు తల్లిదండ్రుల విముఖత అకాడమిక్ క్యాలెండర్ రూపొందించని ప్రభుత్వాలు కర్ణాటకలో ఇప్పటికే జీరో ఇయర్గా ప్రకటన ఫ్రెండ్స్ సో ఈ సంవత్సరం మనకి విద్యా సంవత్సరం నిర్వహిస్తారో లేదో కూడా మనకి స్పష్టంగా తెలియ రావాల్సి ఉంది ఇక్కడ చూస్తూ ఉన్నాం విద్యా సంవత్సరానికి సంబంధించి ఇక్కడ ఏపీలో ఆన్లైన్ అంటూ ఆగస్టు మూడు నుంచి ప్రారంభం కరోనా వల్ల పిల్లలు స్కూళ్ళకే పరిస్థితి స్కూళ్ళకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఆరు నెలల బోధన ముప్పై శాతం సిలబస్ కట్ పరిమితంగా దసరా సంక్రాంతి చదవాలంటూ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇక ఇళ్ళ నుంచే విద్యార్థులు చదువు అంటూ కూడా చూస్తూ ఉన్నాం ఈ నెలాగరికల్లా బోధనకి అయితే పూర్తి చేస్తూ ఉన్నారు వచ్చే ఏడాది మే వరకు విద్యా సంవత్సరం ఫ్రెండ్స్ సో విద్యా సంవత్సరం అనేటువంటిది మనకి ఆగస్టు మూడు నుంచి ప్రారంభమవుతూ ఉంది అన్నటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే మరి మరొక విషయాన్ని చూస్తే ఇక్కడ సెప్టెంబర్ నుంచి మనకి పదహైదు నుంచి విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుందని చూస్తున్నాం కరోనా ఎఫెక్ట్తో విద్యా సంవత్సరం వాయిదా పడింది ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ తదితర వృత్తి సాంకేతిక విద్యా సంస్థల విద్యా సంవత్సరం సెప్టెంబర్ పదహైదు నుంచి ఇక్కడ ఏర్పాటు ఉన్నారు ఇంతకుముందు ప్రథమ సంవత్సరంలో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబర్ ఒకటి ఇతర విద్యార్థులకు ఆగస్టు ఒకటి నుండి చెప్పడం జరిగింది మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీలో ఏడో విడత ఉచిత రేషన్ అంటూ రేపటి నుండి ప్రారంభం ఫ్రెండ్స్ లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీ ప్రజలు ఏపీ ప్రజలు కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిల్లాడుతున్న సమయంలో ఇక్కడ ఉచిత రేషన్కి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనకి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఐదు నెలల పాటు ఇక్కడ ఉచిత రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మరి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ డే టు ఆల్